ఫ్యామిలీ కూర్చున్నది అక్బర్ నగర్ జాతర మార్చి సాయమ్మ కేసీఆర్ సార్ కోసర సార్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు సంతోషం డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు సంతోషం మార్తి రేఖా మార్తి సాయమ్మ మేము 7 నెంబర్స్ ఉంటాం మేము కుర్చీలో ఉండేవాళ్ళము బాగా ఇబ్బందులు ఉంటుండే కుర్చీలో నీళ్ళు వచ్చి అది బాగా మునిపోయేలాగా ఉంది ఇక్కడ వచ్చి కేసీఆర్ వాళ్ళు ఇచ్చిండు సార్ చాలా సంతోషం राष्ट्र आदर्श का अंतका
వివిధ గురుకుల పాఠశాలల్లో మోడల్ స్కూల్స్లో కేజీ పీరియడ్లో చదువుకున్న పిల్లలందరికీ కూడా ఫస్ట్ జనవరి 2018 నుంచి కొత్త మెను ఇంట్రడ్యూస్ చేశాం. ఆ మెను ప్రకారము నెలకు 6 రోజులు నాన్ వెజిటేరియన్ ఉంటుంది, 4 రోజులు చికెన్, 2 రోజులు మటన్ ఉంటుంది. ఎవ్రీడే 50 గ్రామ్స్ ఘీ ఉంటుంది, వారానికి 4 రోజులు ఎగ్స్ ఉంటుంది. న్యూట్రిషియస్ ఫుడ్ అందించడం రాష్ట్రంలో తల్లిదండ్రులతో విద్యార్థులకు మెరుగైన భోజనం పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇది కాకుండా ఆడపిల్లలకు హెల్త్ కిట్స్ను సరఫరా చేస్తున్నాం. ఒక హెల్త్ కిట్లో అంటే ఏజీ పీరియడ్లో మోడల్ స్కూళ్ళల్లో గురుకుల పాఠశాలలో ఉండే పిల్లలకు హెల్త్ కిట్స్ను ఇస్తున్నాం. ఆ హెల్త్ కిట్స్లో 15 రకాలైన ఐటమ్స్ ఉంటాయి, టూత్పేస్ట్, టూత్బ్రష్తో మొదలుకొని శానిటరీ నాప్కిన్స్ వరకు అన్ని గురుకుల పాఠశాలల్లో కేజీ పీరియడ్లో ఫిల్టర్ వాటర్ అందుబాటులో పెట్టాము, సీసీ కెమెరాస్ పెట్టాము, వాళ్ళ భద్రతకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఒకవైపు ఫెసిలిటీస్ ప్రమాణాలు కూడా పెంచే ప్రయత్నం చేస్తున్నాము. ఖచ్చితంగా పంచుతాము. ఈ కొంతమంది ఇది కడతారా చేస్తారా అని చెప్పి విమర్శించిన వాళ్ళు ఈరోజు నోళ్ళు నోటి మీద వేసుకొని కూర్చున్నారు. అలాగే కూడా గుడిసెలే నీళ్ళు చూసుకో ఈ గ్రామంలో అని చెప్పారు. ప్రత్యేక అన్న గారికి 33 ఎకరాలు పంచడం అన్న, అలాగే మా గ్రామంలో ఇంకో 10-12 కుటుంబాలు ఉంటాయన్న. పొలం ఎస్సీలై కలెక్టర్ గారు కూడా వచ్చారు కాబట్టి ఆ రేట్లు కూడా కొద్దిగా ఏదైనా పెంచేటట్టు చెప్తే అది కూడా బాగుంటుందన్న. మరి చెప్పొద్దు, అది చెప్పుకోవడం వద్ద బాగా లిస్ట్ ఉంది. అయినా కొన్ని ఉన్నాయి సార్, అన్ని చేసిరాని కొన్ని ఉన్నాయి. మళ్ళీ మా మైనార్టీ సోదరులు ఒక 2 రూములు అడిగిరు అన్న చిన్న కంపెనీ లెక్క. ఆ మైనార్టీ సోదరులు మన ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ శ్రీహరి గారికి, అదే విధంగా మన నాయకులు వ్యవసాయ శాఖ మంత్రి కూడు కూడు బట్ట తినటానికి తిండి కట్టుకుని ఆ చక్కని చూరుడు వెలుగునిచ్చి నీకు నేను ఉన్నానంటూ వెలిగిన ఏకైక సూర్యుడు. ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా నా పిల్లలు అన్న తర్వాత ఒక మంచి మగాడు దొరికితే నా పిల్లల్ని కాపాడుకుంటా గంటలు మన కరెంట్ రాని టైం లోపల రోడ్డు మీద నిలబడి రోడ్డు డర్నాలు చేసి నిర్హారం టీచర్లు చేసి పంటలు ఎండిపోయిన సమయం లోపల కూడా మన బాస స్టేషన్ ముట్టించిన సందర్భాలను కానీ నేను రైతు ఉచితంగా 24 గంటలు నిరాటకెళ్ళిపోయాను. ఇవాళ ఎంత హాయిగా ఉన్నదంటే కరెంటు వాళ్ళు కాదు లేదు. ఎందుకు రైతుకు హాయిగా హాయిగా అవసరం ఉన్నా ఒక మాట అన్నారు ఏమని సోదరులారా, రైతు సోదరులారా, మీరు అదే పని రామ్మూరావు గారిని మీ అందరిని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. గౌరవనీయులు మాన్యశ్రీ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కడియం శ్రీహరి గారు, గౌరవనీయులు మాన్యశ్రీ
श्री పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, చైర్మన్ జిల్లా పరిషత్ నిజామాబాద్ శ్రీ దఫేదార్ రాజు గారు, చైర్మన్ ఎండి గ్రామస్తులు, ప్రసార మాధ్యమాల సిబ్బంది, ప్రజలు, జిల్లా ప్రజలు, మండల ప్రజలు, అక్బర్ నగర్ గ్రామస్తులు, మీ అందరికీ ముఖ్యంగా లబ్ధిదారులు ఇక్కడ స్టేజ్ పైన ఉన్న లబ్ధిదారులు మీరందరికీ జిల్లా యంత్రాంగం తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందనలు ధన్యవాదాలు ముఖ్యంగా ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా సమయం తీసుకొని వచ్చిన ఉపముఖ్యమంత్రి వారిలకు మరియు మీ అందరి ప్రియతమ నాయకుడు శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు నా తరఫున మీ అందరి తరఫున ధన్యవాదాలు గారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు వారి ఆలోచనలకు సహకారం చేస్తూ ఇక్కడ ఈ రోజు 42 పడక గదుల నిర్మాణాలు జరిగాయి వాటి ప్రారంభోత్సవం ఇంత ముందే జరిగింది లబ్ధిదారులు కూడా ఇక్కడ స్టేజ్ పైన ఉన్నారు ఇవే కాకుండా ఇంకా 40 కార్మికులు ఉన్నారు అందరూ ఈ గ్రామంలో వారందరికీ ఇల్లు కట్టించి ఇవ్వడం జరుగుతుందని చెప్పడానికి తెలియజేస్తున్నాం జిల్లాలో ఇప్పటివరకు దాదాపు 13,000 గృహాలను మంజూరు చేయడం జరిగింది దీంట్లో దాదాపు 2,000 ఇంత టెండర్ ప్రక్రియ కాస్త ప్రారంభం కావడింది ఇప్పటివరకు 80 ఇళ్లను పూర్తి చేశాము అందులో ఈ నియోజకవర్గంలోనే దోమలెట్కిలో 40 ఇప్పుడు ఇక్కడ 80 పూర్తి చేసుకున్నాము ఇంకా 40 కల్వకుంట తండ్రి కూడా అదే ఆత్మగౌరవం ఉంటుంది డబ్బులున్న వారికి ఒక ఆత్మగౌరవం పేదవారికి మరొక ఆత్మగౌరవం అనేది లేకుండా ఈరోజు దేశంలోనే మనలాగా 29 రాష్ట్రాలు ఉన్నాయి దేశంలో 29 మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తున్నారు కానీ ఎంత ఖర్చైనా సరే ఎంత భారమైనా సరే భరించుదాం పేదలకు వారి కుటుంబ సభ్యులతో కన్న తల్లిదండ్రులతో కట్టుకున్న భార్యతో కన్న బిడ్డలతో సుఖంగా సంసారం గడిపే విధంగా రెండు పడకల గదిని రాష్ట్రంలో 265,000 మందికి మంజూరు చేసి రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు పనిచేస్తుంటే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీర్వాదంతో వారి సహకారంతో మన కాన్స్టిట్యూన్సీలో ఇప్పటి వరకు 2,950 ఇళ్ళు మంజూరు చేసుకొని మొన్న బీర్కూర్ జిల్లా బైరపూర్లో శ్రావణ మాసంలో 40 ఇళ్ళు ప్రారంభం చేసుకున్నాం మొన్న కార్తీక మాసంలో దోమలేడిగిలో 40 ఇళ్ళు మంజూరు చేసుకున్నాం ప్రారంభం చేసుకున్నాం ఇప్పుడు ఈరోజు అక్బర్ నగర్లో 40 ఇళ్ళు ప్రారంభం చేసుకున్నాం ఇటు శుభ సందర్భంలో సభకు అధ్యక్షత వహించినటువంటి గ్రామ సర్పంచ్ సోదరులు రామగౌడ్ గారికి మన రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి వర్యులు విద్యాశాఖ మంత్రులు గత 34 సంవత్సరాలుగా నాకు అత్యంత ఆత్మీయులు సన్నిహితులు నాకు అత్యంత సంబంధం ఉన్నటువంటి వ్యక్తి ఒక తల్లికి పుట్టకపోయినా 34 ఏళ్ళుగా వివిధ హోదాల్లో రాజకీయంలో పనిచేస్తూ ఈరోజు మన గ్రామానికి వచ్చినటువంటి గౌరవనీయులు శ్రీ కడియం శ్రీని గారికి బ్యాంక్ చైర్మన్ గంగాధర పట్వారి గారికి మన జిల్లా కలెక్టరు శ్రీ రామ్మోహన్ రావు గారికి మన బోధన్ సబ్ కలెక్టరు అనురాగ్ జయంతి గారికి
జెడ్పీటీసీ భాస్కర్ రెడ్డి గారికి, మార్కెట్ కమ్ చైర్మన్ గంగారాం గారికి, ఎంపీటీసీ రాములు గారికి, బాన్స్వాడ మార్కెట్ కమ్ చైర్మన్ నాగ సురేష్ గారికి, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు అలీముద్దీన్ గారికి, గోపాల్ రెడ్డి గారికి, అంజిరెడ్డి గారికి, వర్ణి సొసైటీ అధ్యక్షులు వీరాజు గారికి, వర్ణి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వీరాజు గారికి, బాన్స్వాడ టీఆర్ఎస్ అధ్యక్షులు మోహన్ నాయక్ గారికి, సీనియర్ నాయకులు బజ్జనాయక్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు, ఇది ఇప్పుడే గృహప్రవేశానికి పూజ జరిపినటువంటి ఇద్దరు జంటలకు, హాజరైనటువంటి సోదరి సోదరిమణులకు, పెద్దలకు, పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నా యొక్క నమస్కారం. ఇప్పటికి నలభై ఇళ్ళు ఇక్కడ మనం ప్రారంభం చేసుకున్నాం. గ్రామస్తులు, అధికారులు సార్ అక్బర్ నగర్ గ్రామంలో ఇంకో 40-42 మంది పేదవారు ఇంకా మిగులుతున్నారు, వారికి కూడా ఇస్తే బాగుంటుందని చెప్పారు. ఈనాడు ఆ 40-42 మందికి కూడా ఆ ఇళ్లను మంజూరు చేస్తున్నారు. ఈ ఇండ్లు రెండు పడక గదులు. గతంలో 70 ఏళ్ల పరిపాలన చేసినటువంటి నాయకులకు ఒక ఆడబిడ్డ స్నానం చేసి బట్టలు మార్చుకోవాలంటే మగవాళ్ళమైతే బజార్లో మార్చుకుంటాం, రోడ్డు మీద మార్చుకుంటాం, వాకిట్ల మార్చుకుంటాం, కానీ ఆడబిడ్డ బట్టలు మార్చుకోవాలంటే సిగ్గుతో తల ఉంచుకొని ఇక్కడ సాటుకెళ్ళి ఇంట్లో మార్చుకుందామంటే ఒకటే రూము, భర్త కూర్చుంటాడు, మామ కూర్చుంటాడు, చుట్టం కూర్చుంటాడు. బయట స్నానం చేసి ఇంట్లోకి రావాలంటే తల ఉంచుకొని సిగ్గుతో ఎక్కడో దాక్కొని బట్టలు మార్చుకునేటువంటి దుస్థితి. ఈరోజు బ్రహ్మాండంగా ఒక్క ఇంటికి 504,000, 2 పడక గదులు, స్నానం చేసి మళ్ళీ బయటకు వచ్చేటువంటి అవసరం లేదు, కాలకృత్యాలు చేసుకొని బయటకు వచ్చే అవసరం లేదు. పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఇంట్లో ఏ వసతి అయితే ఉంటుందో ఆ వసతితో భార్య భర్తలకు ఒక గది, కన్న తల్లి తండ్రికి పిల్లలకు ఒక గది, చుట్టమస్తే కూర్చోటానికి ఒక హాలు, వంట చేసుకోవటానికి వంట గది, బాసన దోముకోవటానికి గది, చిన్న గచ్చు, పైకెక్కటానికి సిడిలు, దీంతో పాటు చుట్టుముట్టు గలీజు లేకుండా పరిశుభ్రంగా ఉండే విధంగా ఒక్కొక్క ఇంటికి 504,000 ఇంటికి అయితే ఒక్కొక్క ఇంటికి సిమెంట్ రోడ్ వేయటానికి, డ్రైనేజ్ కట్టడానికి, వీధి దీపాలు పెట్టడానికి 1,25,000, అంటే ఒక్క ఇంటికి 629,000 స్థలం కాక ఈ 629,000 రూపాయలు ఒక బుట్ట పైస కూడా మీరు కట్టాల్సిన అవసరం లేదు, మొత్తం మాఫీ. గతంలో 70,000 రూపాయలు ఇస్తే 36,000 రూపాయలు మాఫీ, 36,000 రూపాయలు బాకీ రాసి పెడుతుంది. ఇప్పుడు బాకీ లేదు, కాకీ లేదు, మొత్తం మాఫీ చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశంలోనే మన కేసీఆర్ గారు. ఇంత చక్కటి వైభవం, సంవత్సరానికి 100,000 ఇళ్ళ తప్పున కట్టుకుంటా పోతే 6-7,000 కోట్ల రూపాయలు ఖర్చు,
అయినా బాధపడేది లేదు. మీకు ఈరోజు ఇల్లు కట్టడమే కాదు, కరెంట్ కంబాలు పెట్టించాం, రోడ్ వేసాం, డ్రైన్ కట్టించాం. మళ్ళా కొద్ది రోజుల్లోనే ఏ తల్లి కూడా ఏ బిడ్డ కూడా వాళ్ళ పై అంతస్తు కలిగి కిందికి దిగాల్సిన అవసరం లేకుండా ప్రతి ఇంటింటికి నల్లబెట్టిపోతున్నాం. పోచారం శ్రీనివాసరెడ్డి గారి భార్య ఎట్లయితే పొయ్యికాడ నిలబట్టుకుంటుందో ప్రతి ఇంట్లో ఆడబిడ్డ కూడా పొయ్యికాడ నిలబట్టుకోవాలి. తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే గివన్ వస్తుంది. మరి చాలా మంది పరిపాలించారు 70 ఏళ్ళు, మేము కూడా ఉన్నాం, ఎవరికి ఆలోచన రాలేదు. మన కాన్ఫరెన్స్ లో ఇలా 70 గ్రామాల్లో పని నడుస్తున్నది. అయితే ఒక చిక్కు డాంబర్ రోడ్ వేస్తానో, సిమెంట్ రోడ్ వేస్తానో, ఒక బ్రిడ్జ్ కడతానో, ఒక చెరువు కడతానో, కట్టబోస్తానో, కాంట్రాక్టర్కు ఎన్ని పైసలు మిగులుతాయో ఇల్లు కట్టే దాంట్లో అవి మిగిలాయి. అయితే ఆడికాడికైతుంది, వెనక ముందు చేస్తే లోపలికైతుంది. ఎవరు రాలే, ఒక 6 నెలలు బతిమిలాడుకున్నాం. హైదరాబాద్కి పిలుచుకొచ్చుకున్నాం కొంతమందిని, పాఠశాల మొదలు పెట్టించాం, బైరాపూర్లో మొదలు పెట్టాం సతీష్ తోటి, దోమలేని మొదలుపెట్టించాం రాంపూర్ సింగ్ తోటి, ఇక్కడ అక్బర్ నగర్ లో మా 2వ కొడుకు దోస్తు రాజు వారంతా లండన్ లో ఉండొచ్చారు 15 ఏళ్ళు. ఇక్కడేం కాంట్రాక్ట్ సంబంధం లేదు, ఇక్కడేం పనులు తీసుకోలేదు, వ్యాపారం చేయలేదు. లండన్ లో ఉండి అక్కడ 15 సంవత్సరాలు ఉండి నా కొడుకు వారందరు తిరిగి వాపసు వచ్చిన తర్వాత నేనే పిలిచి, బిడ్డ ఈ పని చేయుంది, నేను మీకు ఉంటా కదా, మీకు ఇబ్బంది లేకుండా చూసుకుంటా అని చెప్పి నచ్చ చెప్తే రాజు ఈ పని మొదలుపెట్టాడు. ఆ 2 ప్రారంభమైపోయినాయి, ఇది ప్రారంభమైపోయింది. బైరాపూర్లో కూడా 40 ఇళ్ళు ప్రారంభం చేసిన రోజు మళ్ళీ కొంతమంది అడిగారు, సార్ మా ఊళ్ళో ఇంకో 50 మంది మిగిలిందని. ఎస్, ఎక్కడైనా మాకు పేదవాడు కావాలి, ఆ ఊరైతే మీ ఊరైతే. ఆ 40 మంజూరు చేసిన రోజే, ప్రారంభం చేసిన రోజే అక్కడ కూడా మరి 56 ఇళ్ళు మంజూరు చేసేసారు, టెండర్ రిలీజ్ చేశారు. దోమలేడికి 40 ప్రారంభం చేసిన రోజు అక్కడ సర్పంచ్ బిట్టల్ అన్నా మాకు ఇంకో 55 కావాలన్నాడు, వాళ్ళకు కూడా 55 మంజూరు చేసేసి. అంటే విలేజ్ లో గుడిసెలు ఉన్నటువంటి వారు, ఇల్లు పడిపోయిన వారు, రేఖల కింద దుర్భర జీవితం గడుపుతున్న వారు గుర్తించి ఎంక్వైరీ చేసేది మా బాధ్యత లేదు. ఎమ్మెల్యే కానీ ఆ విలేజ్ లో ఎవరికి ఇవ్వాలనేది మా కలెక్టర్ ఎంక్వైరీ చేస్తారు. వారి కింద ఉన్నటువంటి సబ్ కలెక్టర్లు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు పేదాతి పేద వరుసలు, దొంగలు దొంగలు కలుసుకొని ఊరు వంచుకునే రోజులు కావు ఇవి. ఎవరేమనుకున్నా సరే నా రోజు గంగారాం గారు వచ్చి, సార్ నీ భక్తుని నేను, నీ అభిమాని 30 ఏళ్ళ నుంచి, నువ్వు వర్లి మండలం వచ్చినప్పుడల్లా నేను పొలంపల్లి మానుకొని వచ్చి నీ ఎమ్మెల్ కారు వేసుకొని తిరుగుతాను సార్, నాకొక్క ఇల్లు ఇవ్వవా అని అడిగితే కూడా ఇవ్వను.
బయలుస్తే మనం పప్పుల కాలేసినట్టే అవతల వాడు మనకు రేలు పెట్టి చూపిస్తాడు అది ఎరుకడి కాంగ్రెస్ వాళ్ళు దొంగలు వంచుకున్నట్టుగా ఈలేం చేస్తున్నారురా వీరుడు వంచుకొని తింటున్నట్టే అది జరటానికి వీల్లే ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ఏ పేదవాడికి తెలుగాలో ఆ పేదవాడికి ఇష్టం తప్పితే మడమ తిప్పేది లేదు మాట తప్పేది లేదు చెప్పేసుకోవడం మనం చూస్తాం ఆ విధంగా ఈ 40 ఇళ్ళు సబ్ కలెక్టర్ గారు యువకుడు వచ్చారు మన దగ్గరికి రామోన్ గారు కొత్త కలెక్టర్ వచ్చారు వారు ఎవరికి ఇవ్వాలో వారే చెప్తారు మిగతా 42 ఇళ్ళు రామగూడని అడిగారు సార్ ఇంకా పేదవాళ్ళు మిగిలిపోతున్నాను ఎస్ తప్పనిసరిగా 42 కూడా వెంటనే పనులు ప్రారంభిస్తామని చెప్పేసుకుంటాం అక్బర్ నగర్లో సంపూర్ణంగా అన్ని కులాల మతాలలో పేదవారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇక్కడ ఎవరైనా సరే ఇల్లున్న వాళ్ళు అడగద్దు ఆస్తులు ఉన్న వాళ్ళు అడగద్దు అడిగితే మూడు పూటలు కడుపు నిండా తిన్న వ్యక్తికి అన్నం కావాలని అడిగితే అసలు ఒక పూట తినే వ్యక్తికి అన్నం పెట్టకుండా ఉంటే అది పాపం తగ్గుతుంది కడుపు నిండా మూడు పూట తిన్న వ్యక్తికి అన్నం ప్లేట్ పెట్టావు మూడు రోజులు ఉపవాసం ఉన్న వాడికి ఒక బెతికే పోతివి అంతకంటే మించిన పాపం ఇంకోటి లేదు అందుకే చాలా నిక్కచ్చిగా ఇద్దాం హమ్ జో ఘర్ దేనే వాలే దేరే పూరే కే పూరా బర్దాస్ సిర్ఫ్ గరీబ్ లోగ్ దేంగే కిసీ కా బాత్ నహీ సున్నే కా జిస్కో మిల్నా ఘర్ వహీ గరీబ్ మిలేంగా అదే విధంగా ఈ రోజు దేశంలో ఒక్కటి కాదు రెండు కాదు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ బీజేపీ పార్టీ వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు వాళ్ళ కాల కింద భూమి కదులుతున్నది ఎక్కడ లేని దేశంలో డబుల్ బెడ్రూమ్ ఇన్ని ఇవ్వడతిమి ఎక్కడ లేని దేశంలో 1000 రూపాయల పెన్షన్ ఇక్కడ ఇవ్వడతిమి ఎక్కడ లేని దేశంలో కళ్యాణ లక్ష రూపాయలు 75000 బిడ్డ పెళ్లి ఇక్కడ ఇవ్వడతిమి ఎక్కడ లేని ఆడబిడ్డ గర్భిణీ స్త్రీ అయితే కేసీఆర్ కిట్ కింద మగబిడ్డ కొడితే 12000 ఆడబిడ్డ కొడితే 13000 రూపాయలతో కిట్ ఇవ్వడతిమి ఒక రూపాయికి ఆరుకల బియ్యం చొప్పున ఇవ్వడతిమి గొర్రె కాపర్లకు యాదవులకు గొర్రెలు ఇక్కడ ఇవ్వడతిమి భర్త విడిచిపెట్టినటువంటి ఆడబిడ్డకు పెన్షన్ ఇవ్వడతిమి చేపలు పట్టుకునే వారికి ఫ్రీగా చేపలు ఇవ్వడతిమి ఇతనాలు 24 గంటల కరెంట్ ఇవ్వడతిమి రేపు మాబో కాలేజ్ నిలచి తెలంగాణ రైత పాదాలను కడగబడతిమి యాసంగిలో ఆనకాలంలో వచ్చే వారకాలం నుంచి ఎకరానికి 4000 రూపాయలు చెక్కులు ఇవ్వడతిమి ఎవరు తీశారు ఇవన్నీ దేశంలో ఎవరు చేయలే చేయరు కూడా ఫస్ట్ దేశంలో నంబర్ 1 ఎవరి పరిపాలన బాగుంది అని ప్రధానమంత్రి మోడీ గారు ఎంక్వైరీ చేపిస్తే నంబర్ 1 ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలియదు ఇది ఒక దమ్మున్నటువంటి ముఖ్యమంత్రి యొక్క పరిపాలన ఈరోజు అదే విధంగా కొంతమంది అడుగుతుంటారు కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను మొన్న ఇక్కడ అడిగిన ఇంత సమర్థవంతంగా ఇంత ధైర్యంతో దమ్ముతో చక్కటి పరిపాలన ఇచ్చేటువంటి కేసీఆర్ సమానంగా మీ పార్టీలో ఒక వ్యక్తి చూపించమని చెప్పారు
ఇవన్న ఉన్నారామే కాంగ్రెస్ పార్టీ ఒక్క రూపాయి అని చెప్పారు మరి పొద్దున ప్రజలు పరిపాలన ఎవరి చేతిలో పెట్టాలి పిచ్చో చేతి రాయమంటారా అస్తవ్యస్త అగాధం చేసి పడేస్తారు మళ్ళీ దొంగలు దొంగలు కలిసి నెల ఒక ముఖ్యమంత్రి తీసుకుంటాడు ఇంత ముందు ఐదేళ్ళ ముగ్గురు తీసుకున్నాడు ఇప్పుడు నెల ఒక ముఖ్యమంత్రి మారుతాడు ఒకవేళ పొరపాటు జరిగితే ఈరోజు సమర్థవంతంగా పరిపాలన కొనసాగుతుంది ఈ ఊళ్ళోనే మూడు ఎకరాల భూమి ఇచ్చాం డెవలప్ చేశాం నేను దగ్గర నుండి బోరేపించాం కరెంట్ ఇప్పించా మోటార్ ఇప్పించా నూటికి నూరు శాతం సబ్సిడీతో డ్రిప్ ఇప్పించా ఒకనాడు కూలీగా చేసుకునేటువంటి ఆడబిడ్డ ఇలా మూడు ఎకరాల యజమాని అయిపోయింది కాదు భూమి ఎవరిచ్చారు మొదటి సంవత్సరం పెట్టుబడి కూడా ఇచ్చాం పంట పండిస్తానికి ఎవరిని ఇచ్చారు దేశంలో ఇవ్వలేరు కూడా ఇలా కేసీఆర్ గారు అంటే తెలంగాణ ప్రజల దేవుడు అని మనం చేస్తా ఉన్నాం ఉద్యోగులకు న్యాయం అంగన్వాడీ టీచర్లకు న్యాయం హోమ్ గార్డుకు న్యాయం విలేజ్ మస్కులకు న్యాయం న్యాయం ఆశా వర్కర్లకు న్యాయం ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేస్తూ రాష్ట్రాన్ని ఒక బంగారు తెలంగాణ తయారు చేయాలంటే ప్రతి వ్యక్తి ముఖంలో నవ్వు కనబడ్డప్పుడే సుఖం కనబడ్డప్పుడే అదే బంగారు ఇంత చక్కటి కార్యక్రమం ఇప్పుడు మేము బాన్సడకి వస్తున్నాం రేపు వచ్చే సంవత్సరం నుంచి నిజాం సాగర్లో డీల్ నింపుకొని రెండు పంటలు నిలిస్తాం మీకు చేతనైతే మళ్ళా మూడో పంట కూడా నిలిస్తాం రైతులకు మీరు తయారుంటే ఆ రకమైనటువంటి పరిపాలన ఈరోజు జరుగుతూ ఉంది ఇప్పటికే చాలా కాలం క్రితమైంది అన్నగారు వరంగల్ పోవాలి వారికి అన్న కొద్ది ఆరోగ్యం బాగాలేదు నిన్నటిదాకా మేడాన్ జాతరలో ప్రతినిత్యం చూశాం నెల రోజుల నుంచి బ్రహ్మాండంగా కష్టపడి చూపించాడు ఏం లేదు కొద్దిగా జలుబు అయింది కాబట్టి వారికి ఇబ్బంది పడకుండా మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమం చాలా చక్కటి కార్యక్రమం చాలా గ్రామాల్లో పని జరుగుతూ ఉన్నాయి హౌసింగ్ అన్ని మొదలైనవి ఈ విధంగా పెన్షన్ తెప్పించాం ఒక్క మన వర్ణి మండలంలోనే 10,213 మందికి పెన్షన్ నెలకు 1,18,33,000 రూపాయలు పంచుతున్నాం ఒక్క నెల ఒక్క మండలం మా రామగౌడ్ వచ్చి నాకు చూలు చెప్తున్నాడు ఇంకో ఎస్సీ కమ్యూనిటీ బీసీ కమ్యూనిటీ ఎస్సీ ఎస్సీ మాదిగ ఒక బీసీ ఒక ఎస్సీ మాదిగ ఇస్తాం ఇస్తాం ఆ మైనార్టీ కదా రూమ్ అడిగా ఇస్తాం అది కూడా ఇస్తాం ఇస్తాం సార్ ఎప్పుడు బాకీ కదా నేను నేను మీకు బాకీ మీరు నాకు బాకీ ఎప్పుడు వారు చెప్పినటువంటి కాస్త సమస్య పరిష్కారం చేసుకుందామని తెలియపరుచుకుంటూ తప్పనిసరిగా వెంటనే 40 మందికి కలెక్టర్ గారు ఆర్డీఓ సబ్ కలెక్టర్ గారు 40 పేర్లు కూర్చుండి ఫైనలైజ్ చేసేయండి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయండి వాళ్ళ ఇళ్ళకి మార్చుకుంటారు వారు మిగతా వారు కూడా పూజ చేసుకొని గృహప్రవేశం చేసుకుంటారు మిగతా 40 ఇళ్ళ యొక్క పనులు కూడా ఇక్కడ మొదలు పెట్టుకుందాం ఈ సందర్భంలో మరి నా కోరిక మేరకు నా యొక్క రిక్వెస్ట్ మేరకు ఈ పని ఇక్కడే కాదు రాజు అనే వ్యక్తి ఇంకా 5-6 గ్రామాల్లో కూడా కట్టమని చెప్తే ఒక 10 గ్రామాలు కడుతున్నాడు పిల్లగాడు ఏం మిగలకపోయినా జేబులోకి వెళ్ళి ఇంకా రూపాయి వడ్డప్పటిగా భరించుకొని మా రెండో అబ్బాయి ప్రోద్బలంతో వాడి సహకారంతో ఈ రాజు అనేటువంటి స్నేహితుడు వారి స్నేహితుడు
ఈ పనికి ముందుకొచ్చినందుకు వారిని నేను సన్మానం చేస్తాను ఇక్కడ ఇక్కడ కూర్చో ఇక్కడ కాలవాది మన తరపున మన సార్థకులు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టించేయండి అని చెప్పేసి కోరుతున్నాం థాంక్యూ సార్ కానీ ఒక అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్న మీ అభిమాన నాయకుడు నాకు అత్యంత సన్నిహితుడు మనందరికీ అన్న మన పోచారం శ్రీనివాసరెడ్డి గారు వేదిక పైన ఉన్న జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ సోదరులు దఫేదర్ రాజ్ గారు స్థానిక అదే విధంగా మన సబ్ కలెక్టర్ గారు డిసిసిబి చైర్మన్ గారు ఇతర వేదిక పైన ఉన్న పెద్దలందరికీ మా అక్బర్ నగర్ అక్క జిల్లాలకు అన్నదమ్ములకు ప్రత్యేకించి రేపు ఈ 40 డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివాసం ఉండబోతున్న మా పేదింటి ఆడపడుచులకు పార్టీ నాయకులకు మీడియా మిత్రులకు ప్రత్యేకించి మా మారుతి గారికి మా గంగారాం గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గతములో ఇందిరా గాంధీ మొదలుకొని మొన్నటి సోనియా గాంధీ వరకు నిర్మాణం చేసిన పక్కా ఇల్లు ఏవైతే ఉన్నాయో అవి నివాస యోగ్యంగా లేవు పేద ప్రజలు ఆత్మగౌరవంతో బ్రతికే అదే విధంగా తండ్రి కొడుకు నలుగురు కలిసి కాపురం చేసే పరిస్థితి లేదు ఒకే రూమ్ లో భార్య తండ్రి తల్లి అదే విధంగా కొడుకు కోడలు లేదా బిడ్డ అల్లుడు ఉండవలసిన పరిస్థితి వస్తున్నది ఇది చాలా దయనీయమైన పరిస్థితి ఇది చాలా దయనీయమైన పరిస్థితి కాబట్టి తెలంగాణలో ఉన్న మా పేద బిడ్డలు కూడా ఆత్మగౌరవంతోని బ్రతకాలి అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మాణం చేయాలనే ఆలోచన చేసి రాష్ట్రంలో 273,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు చెప్పేసి ఇవాళ ఆ ఇండ్ల నిర్మాణాన్ని వేగంగా ముందుకు తీసుకుపోతున్న వ్యక్తి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు చెప్పినట్టుగా సాచురేషన్ మోడ్ లో అంటే ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇల్లు కట్టిస్తామనేది కాకుండా మన ఆదాయానికి లోబడి మన నిధులకు లోబడి ఏ మేరకు వీలైతే ఆ మేరకు పేదవాళ్ళు కూడా ఆత్మగౌరవంతో బ్రతకడానికి వీలుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేద్దామని చెప్పి 273,000 ఇళ్లను మంజూరు చేశారు ఇంతకుముందే మన శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు 504,000 రూపాయలు ఇంటికి 125,000 రూపాయలు సిసి రోడ్లకు డ్రైన్లకు కరెంటు సప్లైకి వాటర్ సప్లైకి అని చెప్పారు కాబట్టి 273,000 ఇళ్ల నిర్మాణానికి 16,000 కోట్లు దాదాపుగా నాకు తెలిసి 17,000 కోట్ల రూపాయలు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పైన ఖర్చు పెట్టబోతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మనము చిన్నగా మన ప్రయత్నాన్ని ప్రారంభించాం ఇప్పుడు 273,000 ఇళ్లను ఈ సీజన్ లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఆ మేరకు ఎమ్మెల్యేలందరికీ కూడా ఆదేశాలు ఇచ్చింది ఆ మేరకు కలెక్టర్లందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు ఈ కార్యక్రమం ఎంత పారదర్శకంగా జరుగుతుంది అంటే శ్రీనివాసరెడ్డి గారు పాఠం చెప్పినట్టు చెప్పిండు అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్పిండు గ్రామాన్ని నేను ఎంపిక చేస్తా గ్రామంలో ఇల్లు ఇండు కావాలో నేను ఇస్తా ఆ ఇళ్లలో నివాసం ఎవరు ఉండాలో పేదవాళ్ళు ఎవరో నిర్ధారించేది కలెక్టర్ గారని చెప్పారు ఎక్కడ కూడా రాజకీయ నాయకుల ప్రమేయం లేదు ఎమ్మెల్యే గారి ప్రమేయం లేదు పేదరికమే ప్రమాణంగా ఈరోజు మనమే లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాం ఇంత పారదర్శకంగా ఎవరైనా అధికారంలో ఉన్న ఒక పార్టీ రేపు మళ్ళా ఇంగ్లీషు నోళ్ళు ఓట్లు వేయాలని ఆలోచించుకునే రాజకీయ వ్యవస్థ ఉన్న ఈ రోజులలో మీరు ఎవరికి ఓటేసినా పర్వాలేదు మేము మంచిగా పనిచేశామంటే మమ్మల్ని ఆశీర్వదించండి అనే ఒకే ఒక్క విశ్వాసంతో ఇవాళ లబ్ధిదారుల ఎంపికను కలెక్టర్ గారికి అప్పచెప్పిన
ప్రభుత్వము మన టిఆర్ఎస్ ప్రభుత్వం. గతంలో ఏం జరిగిందో మనందరికీ కూడా తెలుసు. మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పథకం ఏమైంది అని. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎవరైనా మాట్లాడితే చెల్లుబాటు అవుతుంది కానీ ఇళ్ళ పథకం గురించి నువ్వు మాట్లాడితే మాత్రం చెల్లుబాటు కాదు. ఎందుకంటే నువ్వు హౌసింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడే కదా మొత్తము మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హౌసింగ్ పథకము భ్రష్టుపట్టింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇళ్ల నిర్మాణం లేకుండానే లబ్ధిదారులకు తెలియకుండానే బ్యాంకులకు వెళ్ళి లబ్ధిదారుడు సంతకం చేయకుండానే కలెక్టర్ నోటీసులు లేకుండానే ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బినామీలుగా చెలమని 15 ఇండ్లకు 20 ఇండ్లకు 100 ఇండ్లకు 500 ఇండ్లకు 1000 ఇండ్లకు బిల్లులు ఎత్తుకున్న మాట వాస్తవం కాదా? అది నీకు తెలియదా? ఎంత మంది మీద గత కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన హౌసింగ్ పైన విచారణ జరిపిస్తే ఎంత మంది పైన క్రిమినల్ కేసు పెట్టవలసి వచ్చింది? ఎంత మందిని జైల్లోకి పంపించవలసి వచ్చింది? ఎంత మంది ఇంజనీర్లను సస్పెండ్ చేయవలసి వచ్చింది? ఎంత మంది ఇంజనీర్లను డిస్మిస్ చేయవలసి వచ్చింది? ఈ రోజు వరకు కూడా అనేక మంది జైలు ఊచలు లెక్క పెడుతూ కేసుల చుట్టూ తిరుగుతూ ఉంటే ఆ పాపం మీది కాదా అని అడుగుతున్నా. నైతికత ఉందా నీకు? అసలు నువ్వు నీకు మాట్లాడే అర్హత ఉన్నదా? ఎన్ని 100 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది, ఎన్ని 100 కోట్ల రూపాయల ప్రజల సొమ్మును నిసిగ్గుగా పట్టపగలే మీరు దోచుకుని జేబులు వేసుకున్నారు, అది మర్చిపోయారని అడుగుతున్నా. ఇవాళ ఇక్కడ 40 ఇళ్ల నిర్మాణం జరిగింది, ఎవరైనా 1 రూపాయి ఎవరికైనా ఇచ్చారా? గంగారాం నాగేశ్వరరావు అని ఏ ఇక్కడ ఉన్నాడు, ఆయనకి ఎప్పుడైనా 1000 రూపాయలు ఇచ్చావాను? ఏ మారుతి ఎవరికైనా 500 రూపాయలు ఇచ్చావా? ఎవడన్నా విఆర్ఓ వచ్చి అడిగాడా? ఎవడన్నా వర్క్ ఇన్స్పెక్టర్ వచ్చి అడిగాడా? రామగౌడు నేనే తెచ్చిన ఈయన నాకు 1000 రూపాయలు అని అడిగిందా? మీ జెడ్పీటీసీ విజయభాస్కర్ రెడ్డి వచ్చి ఏమన్నా నీ దగ్గర 10 రూపాయలు అడిగాడా? అడిగారా? అడిగితే చెప్పు, ఇప్పుడే వాళ్ళని పార్టీని సస్పెండ్ చేస్తాం. అడగలేదు. అంత పారదర్శకంగా ఈరోజు ఇళ్ల నిర్మాణం జరుగుతున్నది, లబ్ధిదారుల ఎంపిక జరుగుతున్నది అంటే అది కేసీఆర్ ప్రభుత్వం. మీరా మాట్లాడేది? అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడి అవినీతికి పాల్పడి అక్రమాలకు పాల్పడి ప్రజల సొమ్మును దోచుకొని తిని సిబిఐ కేసును ఎదుర్కొంటూ జైళ్ళ చుట్టూ తిరుగుతూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన మీరు మాట్లాడుతున్నారా? మీకు నైతికత ఉందా అని అడుగుతున్నా. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమైనాయి? నువ్వు ఇక్కడికి వచ్చి చూడు, అక్బర్ నగర్కి వచ్చి చూడు, మా అక్క చెల్లెలు చెప్తారు, ఈ ఇల్లు చూపిస్తారు. నువ్వు ఎక్కడో కూర్చొని మాట్లాడడం కాదు. దయచేసి, వాళ్ళకి ఎట్లా అయిపోయింది అంటే ఎప్పుడు అధికారంలోకి వస్తే అప్పుడు అభివృద్ధిని సంక్షేమాన్ని మరిచి అధికారాన్ని అడ్డం పెట్టుకునే అవినీతి అక్రమాలకు పాల్పడి డబ్బులు సంపాదించుకోవడం, ప్రజల సొమ్మును దోచుకోవడం వాళ్ళకి అలవాటు. అయ్యో మేము అధికారంలో లేకపోతాం కదా, మరి ఇప్పుడు దోచుకునే అవకాశం లేకపోయా కదా, మేము దోచుకున్నట్టే వాళ్ళు కూడా దోచుకుంటున్నారేమో అని కలలు కంటున్నారు, భ్రమపడుతున్నారు. అది మీ భ్రమ మాత్రమే. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అవినీతికి దూరంగా అక్రమాలకు దూరంగా ఈరోజు రాజకీయ వ్యవస్థ నడుస్తున్నది. ఇవాళ మంత్రులు మేమందరం కూడా నిక్కచ్చిగా ఉంటున్నాం. ఎక్కడ కూడా ఒక లబ్ధిదారుని దగ్గర 1 రూపాయి తీసుకోవడం లేదు. పైరవీ చేస్తామని, పదవులు ఇస్తామని, కాంట్రాక్టులు ఇప్పిస్తామని, నామినేటెడ్ పదవులు ఇస్తామని చెప్పి ఎక్కడ కూడా ఎవరిని ప్రలోభ పెట్టడం లేదు. అంత నిక్కచ్చిగా రాజకీయ వ్యవస్థ నడుపుతూ ఉంటే అధికారం పోయిందనే అక్కసుతో అసహనంతో, అరే ఈ కుర్చీ నాది, నీ నువ్వు కూర్చున్న వేంద్ర అని చిన్న పొరగాలు కొట్లాడుకుంటారు చూడు. అట్లా ఉన్నదే తప్ప ఈ తెలంగాణ వచ్చింది, ఎంతో కష్టపడితే ఈ తెలంగాణ వచ్చింది, అమరుల త్యాగాల ఫలితంగా ఈ తెలంగాణ వచ్చింది, వచ్చిన తెలంగాణను కాపాడుకుందాం, అందరము కలిసికట్టుగా ఈ తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని ఆలోచన లేదు. నాకు ఇవాళ నేను గాంధారి నుంచి
గాంధారి గ్రామం మీదుగా బాన్స్వాడ వచ్చాను. బాన్స్వాడ నుంచి ఇప్పుడు రుద్రుడికి వచ్చాను. 1975లో 42 సంవత్సరాల క్రితం నేను నిజామాబాద్ లో సింకేట్ బ్యాంక్ లో పనిచేసేది. ఆ బ్యాంక్ లో పనిచేసేటప్పుడు నేను రుద్రూరు వర్మి బాన్స్వాడ వరకు సింకేట్ బ్యాంకులకు క్యాష్ ట్రాన్స్ఫర్ చేయడానికి క్యాష్ తీసుకొని వచ్చేది నేను. ఈ రోడ్డు మీద ట్రావెల్ చేశాను నేను ఎప్పుడు, మీరు చాలా మంది పుట్టక ముందు 42 ఏళ్ల కింద ఈ రోడ్డు మీద నేను ట్రావెల్ చేశాను. ఇవాళ నాకు ఎంత సంతోషంగా ఉంది అంటే ఎక్కడ చూసినా పచ్చదనమే, ఎక్కడ చూసినా బ్రహ్మాండంగా వరి గంటలు గంటలు ఉన్నది. ఎందుకు ఇంత బ్రహ్మాండంగా ఉన్నదని నేను అడిగిన దానికి కారణం మీ మంత్రి పోచారం శ్రీనివాస్ గారు. నిజాం సాగర్ కింద నాకు తెలిసి నేను కూడా భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశాను. నిజాం సాగర్ కింద ఏనాడైనా 270,000 ఎకరాలకు రెండవ పంటకు నీళ్ళు ఇచ్చామా చెప్పాలి రైతులు మీరే. మొత్తం చివరి పొలం వరకు చివరి ఎకరం వరకు నిజాం సాగర్ నీళ్ళు వచ్చాయా? ఎన్నడూ రాలే. ఇవాళ వచ్చినాయి. కేసీఆర్ పుణ్యమాని, పోచారం శ్రీనివాస్ రెడ్డి పుణ్యమాని చెప్పిస్తున్నారు. ఎండాకాలం మొదటి పంట అయిపోగానే శ్రీరామ్ సాగర్ లో మందిరాలో నీళ్ళ మీద గొడవ పడ్డారు. ముఖ్యమంత్రి గారిది మెదక్ జిల్లా, ఆయన సొంత జిల్లా మెదక్, అయినా లేదు నిజాం సాగర్ రైతులకు న్యాయం చేయాలి. నిజాం సాగర్ రైతులకు రెండవ పంటకు నీళ్ళు ఇవ్వాలని శ్రీనివాస్ రెడ్డి గారు అడిగితే వారి విజ్ఞప్తి మేరకు మంజీరా నుంచి నిజాం సాగర్ నీళ్లు తీసుకొచ్చారు. నిజాం సాగర్ సర్ప్లెస్ అయితే అది ఎస్ఆర్ఎస్పికి పోయింది. ఇక్కడ ఉన్న కొంతమంది మహానుభావులు తలకాయ లేని వాళ్ళు రాజకీయాలు కొరకు శ్రీనివాస్ రెడ్డి నిజాం సాగర్ నీళ్ళన్నీ ఎస్ఆర్ఎస్పి పోతా అంటే మాట్లాడతలేడని మాట్లాడింది. రాజకీయం చేసే ప్రయత్నం చేసి నేను పేపర్లు చూసిన ఒకటి రెండు సార్లు, కానీ వాళ్ళు ఏమైంది, అరే తెలివిని వెదవలు వచ్చి చూడండి ఇలా ఎంత పచ్చగా ఈ బాన్స్వాడ నియోజకవర్గం ఉన్నారు. దానికి కారణం పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు. గౌరవ ముఖ్యమంత్రి గారు అటు మిషన్ కాకతీయ ద్వారా, ఇటు నీటిపారుదల ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా 1 కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనేది వారి ఆలోచన. మన దాశరథి గారు చెప్పారు, నా తెలంగాణ 1 కోటి రత్నాల వీణ అని దాశరథి చెప్పాడు. మన ముఖ్యమంత్రి ఏం చెప్పాడు, నా తెలంగాణ 1 కోటి ఎకరాల మాగాణి అని చెప్పాడు. ఆ 1 కోటి ఎకరాల మాగాణికి సాగునీరు అందించడానికే ఇవాళ ఒకవైపు కాళేశ్వరం ఎత్తిపోతున్న పథకం. నేను మొన్ననే పోయి చూసి వచ్చాను, నేను హరీష్రావు గారు హెలికాప్టర్లో వెళ్ళి మొత్తం ఆ ప్రాజెక్టులను చూసి వచ్చినాం మేము. మరొకవైపు పాలమూరు ఎత్తిపోతున్న పథకం, ఇటు గోదావరి జలాలను అటు కృష్ణానది జలాలను కూడా ఉపయోగించుకొని తెలంగాణలో ప్రతి ఎకరాన్ని కూడా సాగునీరు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తుంటే రాక్షసులుగా అడుగు అడుగున అడ్డంకులు సృష్టించే ప్రయత్నం, కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చే ప్రయత్నం, అంటే ఈ తెలంగాణ అభివృద్ధి జరగడం వాళ్ళకి ఇష్టం లేదు. ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ అభివృద్ధి జరిగితే చివరికి రైతుకు ఎకరానికి సంవత్సరానికి 8,000 రూపాయల పెట్టుబడి ఇస్తే, రైతుకు ఈ వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తే, రైతుకు విత్తనాలు ఎరువులు అందుబాటులో పెడితే, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కూడా కల్పించే విధంగా కేసీఆర్ ప్రయత్నం చేస్తే, పోచారం వ్యవసాయ శాఖ మంత్రిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రయత్నం చేస్తే ఇంకా మాకు ఓటేసేవాడు ఎవడు, మమ్మల్ని అడిగేవాడు ఎవడు అనేది భయమే తప్ప మరొకటి కాదు అని చెప్పి సందర్భంగా నేను మీ అందరికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా. మీకు ఒక మంచి నాయకుడు దొరికాడు, ప్రజల గురించి ఆలోచించే నాయకుడు, నియోజకవర్గ అభివృద్ధి గురించి ఆలోచించే నాయకుడు, రాష్ట్రంలో ఉన్న రైతాంగం గురించి ఆలోచించే నాయకుడు, వాళ్ళ సమస్యలు తెలిసిన వ్యక్తి. ఇవాళ మీ నాయకుడిగా ఉండడం, ఆయన నాకు అత్యంత ఆప్తుడు కావడం, మా అన్న కావడం మనందరికి కూడా అదృష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. కాబట్టి ఎన్నికలప్పుడు అనేక రాజకీయాలు ఉంటాయి, ఎవరి ఇష్టం ఉన్న రాజకీయ పార్టీని వాళ్ళు ఎంచుకోవచ్చు, కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో సంక్షేమ కార్యక్రమాల అమలులో అందరం కూడా భాగస్వాములు కావాలనేదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన అని చెప్పి మీ అందరికి సవినయంగా తెలియజేస్తుంది. ఇక్కడికి ఇంతమంది అక్క జిల్లాలు ఉన్నారు, ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే నాకు 6 తోబుట్టువులు, నా తోడ పుట్టిన వాళ్ళు 6 అక్క చెల్లెలు, 2 అక్కలు 4 చెల్లెలు నాకు. ఆ 6 అక్క చెల్లెళ్ళ పెళ్లి చేసినప్పుడు
మా అమ్మ నాన్న కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండేది. మాది పేద కుటుంబం. ఇక మా పటేల్ గారికి ఇంత వ్యవసాయం లేదు కానీ నాకు లేదు, నాకు వ్యవసాయం లేదు. మాది చాలా పేద కుటుంబం, నిరుపేద కుటుంబం. ఆనాడు ఎకరం లేదు, ఈనాడు ఎకరం లేదు. 30 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎకరం కొనుక్కోవడానికి కూడా ప్రయత్నం చేయలేదు, అలాంటి తప్పు పని చేయలేదు. అయితే మా ఇంట్లో 6 అక్క చెల్లెలు, మా 6 అక్క చెల్లెళ్ళ పెళ్లిళ్ళు చేయాలంటే మా అమ్మ నాన్న పడే కష్టం కళ్ళారా చూశాను. మా నాయన దొరయాడ దగ్గరికి పోయి ఒడ్లు ఏమంటారు దాన్ని ఏమనేది ఒడ్లు తెచ్చేది, బదులు ఏమంటారు అప్పు, దానికి మంచి యుద్ధమో లేకుంటే ఒక బస్తారం ఒడ్లు తెచ్చేది. మా అమ్మ కూలినాలకు పోయి నీ డబ్బులు కూలబెట్టేది, అక్కడ ఇక్కడ అప్పు సప్పు చేసి పెళ్లి చేసేది. 6 అక్క చెల్లెళ్ళని పెళ్లి చేసే వరకు మా అమ్మ నాన్న ఎంత కష్టాలు పడ్డారో నేను చూశాను. ఎలా ఊహించామండి, ఇలా పేద కుటుంబాలలో 18 సంవత్సరాలు నిండిన ఒక బిడ్డ మన ఇంటి మీద ఉంటే మన గుండె మీద ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం, తల్లి బాధ అయితే వర్ణనాతీతం. అయ్యో నా బిడ్డ పెద్దదాయే, 18 ఏళ్ళు వచ్చే పెళ్లి చేయనైతేని ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారో, నా బిడ్డ గురించి చెడుగా మాట్లాడుకుంటారేమో అని బాధపడుతుంటారు. అలాంటి పేద తల్లిదండ్రుల యొక్క బాధను తెలిసిన వ్యక్తిగా ఇవాళ కళ్యాణలక్ష్మి పథకాన్ని పెట్టి 75,116 రూపాయలు ఆ కుటుంబానికి ఆ పెళ్లి బిడ్డ మేనమామగా చెక్కు ద్వారా అందిస్తున్న ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారండి? ఒక మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తప్ప. ఇంకా అందులో ఒక కిటుకు, పెళ్లి అయిన తర్వాత చెక్కిస్తే ఆ పెళ్లి చేసుకున్న పోరడు, ఏ నువ్వు మననే పెళ్లి అయింది, ఆ చెక్ నాకు తెచ్చి మనం సైకిల్ మోటార్ కొనుక్కుందాం, మనం హాయిగా సైకిల్ మోటార్ ఎక్కి తిరుగుదామని ఏడంటాడు అని. పెళ్లి అయిన తర్వాత చెక్కిస్తే అత్తమామలు, ఏ నీకు మా ఇంటికి వచ్చిన తర్వాతనే నీకు పెళ్లి అయిన తర్వాత చెక్ వచ్చింది, ఆ 75,000 రూపాయలు తెచ్చి మాకు ఇవ్వమని అత్తమామయ్యాడంటారు అని ఆలోచించి, కష్టపడేది తల్లిదండ్రులు కాబట్టి, అప్పుల పాలయ్యేది తల్లిదండ్రులు కాబట్టి, ఆ 75,116 చెక్కును పెళ్లి కూతురు తల్లి పేరు మీద ఇస్తున్న ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం. ఇంత లోతుగా ఎవడన్నా ఆలోచిస్తాడండి? ఇంత లోతుగా ఎవడన్నా అధ్యయనం చేస్తాడండి? రాజకీయ నాయకునికి ఇన్ని ఆలోచనలు వస్తాయండి? అంటే పేద ప్రజల కష్టం తెలిసిన వ్యక్తి, పేద ప్రజల జీవితాలను దగ్గర నుండి చూసిన వ్యక్తి కాబట్టి ఆయన గమనించారు. రెండో విషయం, ఇవాళ కేసీఆర్ కిట్లు ఇస్తున్నాం. మగ పిల్లవాడు పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000, 2,000 రూపాయల కేసీఆర్ కిట్, మొత్తం 14,000 15,000 కేసీఆర్ కిట్ అనే ఆలోచన ఎందుకు వచ్చిందండి? వాళ్ళ పేద కుటుంబాలలో అక్బర్ నగర్ లాంటి పల్లెల్లో, ఇంకా అనేక మారుమూల తండాల్లో, ఆదివాసీ గూడాల్లో, మారిగ పల్లెల్లో, మాలపల్లెల్లో, బడుగు బలహీన వర్గాల కుటుంబాలలో 9 నెలల గర్భిణితోని రేపో మాపో ప్రసూతి అవుతుందని తెలిసి కూడా 9 నెలల గర్భిణితోని ఈరోజు కూలికి పోకపోతే రేపు వెళ్ళది అనే బాధతోని కూలికి పోయే మహిళలను ఎంతమంది చూస్తున్నామండి మనం? 7వ నెల కూలికి పెట్టడం చూస్తలేం, 8వ నెల కూలికి పెట్టడం చూస్తలేం, చివరికి 9వ నెల కూడా కూలికి పోయే మహిళలు నేను చూశాను కల్లారు. అలాంటి గర్భిణీ స్త్రీ 7వ నెల 8వ నెల 9వ నెల నిండిన తర్వాత కూడా పాప మా బిడ్డలు కూలికి పోతున్నారు, బిడ్డను కడుపులో మోస్తూ కడుపు నింపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆలోచించి ఈ బిడ్డలను ఆదుకోవాలని ప్రసూతికి 3 నెలల ముందు, ప్రసూతికి 3 నెలల తర్వాత 6 నెలలు 12,000 రూపాయలు. ఆమె ఒకవేళ కూలికి పోతే ఎంత సంపాదిస్తుందో ఇంటికాడ ఉండి బిడ్డను క్షేమంగా కాపాడుకోవడానికి వీలుగా 12,000 రూపాయలు ఆ తల్లికి గర్భిణికి ఇస్తున్న ప్రభుత్వం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా. అంటే ఇంత చక్కటి పథకాలను ఇవాళ కేసీఆర్ కిట్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, ఆసరా పెన్షన్లు కానీ, 24 గంటల కరెంటు కానీ, వ్యవసాయానికి పెట్టుబడి కానీ, ఇన్ని రకాలైన కార్యక్రమాలను తీసుకొని ముందుకు పోతుంటే చాలామంది చాలా రకాలుగా గిట్టని వాళ్ళు మాట్లాడే మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీ ఆశీర్వాదం ఉన్నన్ని రోజులు ఈ పథకాలు కొనసాగుతాయి. మీ మంచి కోరే ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం, మీ మంచి కోరే ముఖ్యమంత్రి
కేసీఆర్ గారు. ఆ కేసీఆర్ గారికి మీ నిండు ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై.